నువ్వు ఇంకా చూస్తే కనుక ఈ పొడవెంకల్ ఎయిర్ పొల్యూషన్ చూడు. సో ఇది దీనివల్ల నీకు ఓజోన్ ఒకటి వస్తుంది, అలాగే పెరాక్సిస్టైల్ నైట్రేట్ వస్తుంది. ఇవి సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ కదా, సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఈ పొడవెంకల్ రియాక్షన్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. సో దీనిలో కనుక చూస్తే ఇక్కడ ఓజోన్ వచ్చింది, అలాగే ట్రిప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ అదర్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అన్న. దీంతోపాటు నీకు ఆల్డిహైడ్స్ వస్తే, పెరాక్సైడ్స్ వస్తే, పెరాక్సిస్టైల్ నైట్రేట్స్ కూడా వస్తాయి. అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓజోన్ లేయర్ అలా డిప్లీట్ అవుతుంది అంటాడు. సో నువ్వు క్లోరోఫ్లోరోకార్బన్ ఫ్రీయాన్స్ అని కూడా అంటారు. ఇది క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల డిప్లీట్ అవుతుంది. వెన్ దేర్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెన్ దేర్ ఈస్ నో క్లోరిన్ ప్రెజెంట్ ఇన్ క్లోరోక్లార్బన్స్, దే ఆర్ కాల్డ్ హైడ్రోఫ్లోరోక్లార్బన్స్. దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిప్లేస్మెంట్ ఫర్ క్లోరోఫ్లోరోకార్బన్స్ బికాస్ దే పోజ్ నో థ్రెట్ టు ద ఓజోన్ లేయర్, బట్ అది డోనాట్ కంటైన్ క్లోరిన్. కానీ ఏంటంటే ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నమాట. దానివల్ల ఈ మధ్య మోండోరియల్ ప్రోటోకాల్ ఉంది కదా, ఇక్కడ దీనికి కిగాలి ప్యాక్టమ్ వచ్చి దీన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వియన్నా కన్వెన్షన్, మోండోరియల్ ప్రోటోకాల్ రెండు కూడా ఓజోన్ లేయర్ డిప్లీషన్ గురించి మాట్లాడతారు. అడ్సార్ప్షన్ యూనిట్. సో నువ్వు అడ్సార్ప్షన్ యూనిట్లో ఏమేమి చేస్తావు? ఇప్పుడు ఎసిటిక్ అయితే బేసిక్ కొడుతావు, బేసిక్ అయితే ఎసిటిక్ కొడుతావు. అడ్సార్ప్షన్ కామన్లీ ఎంప్లాయిడ్ ఫర్ యాక్టివేటెడ్ కార్బన్. సో యాక్టివేటెడ్ కార్బన్ సిలికా జెల్, ఫ్యూర్లెస్ ఎర్త్ ఇచ్చాం. యాక్టివేటెడ్ కార్బన్ గెట్స్ మోర్ ఎఫెక్టివ్లీ క్యాచ్ హైడ్రోకార్బన్స్ అంట. హైడ్రోకార్బన్స్ H2 ఓకే. ఇదంతా ఇది ఇంపార్టెంట్. SO2కి ఎప్పుడు నువ్వు వెనైడియం పెంటాక్సైడ్ వాడతావు నాకు తెలుసు. అలాగే CO2 పెల్లాడియం, CO2 పెళ్లి చేసుకుంటున్నాయి పెల్లాడియం. హైడ్రోకార్బన్స్ అయితే యాక్టివేటెడ్ అల్యూమినియం అంట. ఇది ఇంపార్టెంట్. సో NOX అంటే ప్లాటినం మెటల్స్ అంట. ఇది కూడా ఇంపార్టెంట్. CO అయితే నీకు అదే తెలుసు, తక్కువ ఉండాలి 0.5 to 6.4%. HC అయితే 300 టు హైకో, HC అంటే 300 to 300 నుంచి 1000. సో NOX, సో X అంటే డేంజర్ కాబట్టి 500 నుంచి 3000 దాకా. ప్రాపర్ బర్నింగ్ ఆఫ్ ఇంజిన్ అండ్ కార్బరేటర్ హెల్త్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ ఓకే. ద మెటల్ కేటలైటిక్ కన్వర్టర్స్ హెల్ప్ ఆక్సిడైజింగ్ CO అండ్ HC టు CO2 అంట. దే ఆల్సో రిడ్యూస్ NO ఇంటూ నైట్రోజన్. దీస్ కన్వర్టర్స్ ఆర్ జనరలీ మేడ్ ఆఫ్ నోబుల్ మెటల్స్ లైక్ ఇదనమాట. ఆటోమొబైల్ ఎమిషన్స్ ఆల్సో ప్రొసెస్ SO2 అండ్ లైట్ కాంపౌండ్స్. దీస్ మెటల్ క్యాటలిస్ట్ ఆర్ వెరీ యాక్టివ్ అండ్ రిజిస్ట్ సల్ఫర్ పాయిజన్. దే క్యాన్ యూజ్ ఎయిదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పెల్లెట్స్ ఆర్ మోనోలిథిక్ వన్ పీస్ మెటల్. ద కెటలైటిక్ కన్వర్టర్స్ ప్లేస్ ఇన్ సైడ్ ద టైల్ ఎగ్జాస్ట్ పైప్ అండ్ ద ఎమిషన్ ఈజ్ అలౌడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఓన్లీ ఆఫ్టర్ పాసింగ్ త్రూ దిస్ డివైస్. అదనమాట ఇంపార్టెంట్. కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ వైల్ ఐడ్లింగ్ ఏంటంటే, ఎక్కువ ఐడ్లింగ్లో నీకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, 3% పర్ 4.5% పర్ 2 on 3 wheelers.